అడిగిననే కడుముగా లోపలేదన విషయం నమ్మి సామంతము నీకుండ ఇక ఈ చరణ సేవ ఎందునకు ఈ ముఖస్థుతులు ఎందునకు ఇది ముఖస్థుతి వ్యాపారం నేను నీ రాష్ట్రంగా నీ పాదసేవగా నీ పరమాత్మతలుగా అయింది భగవంతునకు భక్తుడు దూరమై ఉన్నాను తండ్రి అది ఆ కాలం నాటి మాట ఆంజనేయ ఆమరణ దూరమైనను అంతఃకరణ దూరమని కలంపలే అయ్యో రామన్న దుష్టగ్రహంగా సంఘటన సంభవించదు కానీ మన అంతఃపుర మధ్య అర్థం కూడా నా పరమాత్మ క్షమింపు నిన్ను క్షమింపగల శక్తివంతుడన ఆంజనేయ అది ఏనాటి పురాణమో కాని ఇప్పటి నీ పదవిలో అయ్యది అప్రస్తుతం ప్రయోజనం సిద్ధించిన పిదప భగవత్ శక్తి వృద్ధాప్యము వచ్చి భక్తి భావనకు నీరస స్థితి ఏర్పడదు ఏమందువా
మరింత దృఢతరమైంది.